హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ప్రతి బుధవారం మన ఛానల్లో ఈ వారంలో ఓటీటీలో మరియు థియేటర్లో విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటా అని. మరి ఈ వారం కూడా ఏ సినిమాలు ఓటీటీలో ఏ సినిమాలు థియేటర్లో విడుదలవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ముందుగా థియేటర్లో విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం. ముందుగా థియేటర్లో విడుదలయ్యే సినిమా విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ లాఠీ. ఈ మూవీ డిసెంబర్ 22 నుంచి థియేటర్లోకి రానుంది. ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ వచ్చేసి పోలీస్ నేపథ్యంలో తెరకెక్కింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి నయనతార గారు ప్రధాన పాత్ర పోషించిన మూవీ కనెక్ట్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 గంట 30 నిమిషాలు మాత్రమే. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది. ఇది డిసెంబర్ 22 థియేటర్లో విడుదలవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించిన లేటెస్ట్ మూవీ కాపా. ఈ మూవీ ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఈ మూవీ కూడా డిసెంబర్ 22 థియేటర్లోకి వస్తుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 18 Pages. ఈ మూవీ అయితే ఒక ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ మూవీ మనకు డిసెంబర్ 23 థియేటర్లో విడుదలవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి రవితేజ గారు నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 23 థియేటర్లో విడుదలవుతుంది. ఈ మూవీ అయితే యాక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. రవితేజ గారి మార్క్ ఎంటర్టైనర్ ఇందులో ఉండబోతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి కన్నడ హీరో శివరాజ్ కుమార్ గారు నటించిన లేటెస్ట్ మూవీ వేద. ఈ మూవీ కన్నడతో పాటు తమిళ్, తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి మనకు డిసెంబర్ 23 థియేటర్లో విడుదలవుతుంది. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇది హిందీ మూవీ, సర్కస్. మరి ఈ మూవీ వచ్చేసి మనకు డిసెంబర్ 23 థియేటర్లో విడుదలవుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ మూవీలో తెలుగులో 5 సినిమాలు విడుదల కాబోతున్నాయి. డబ్బింగ్ సినిమాలు 3, తెలుగు సినిమాలు 2. మొత్తం 5 సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ థియేటర్లో విడుదలయ్యే సినిమాలు. ఇక ఓటీటీలో విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి జెన్యున్ కంటెంట్ మన ఛానల్లో దొరుకుతూ ఉంటుంది కాబట్టి. సో ఇక లేట్ చేయకుండా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి హర్రర్ థ్రిల్లర్ మూవీ మసూదా. రీసెంట్గా థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు ఆహా వాళ్ళు తీసుకున్నారు. మసూదా మూవీ ఆహా ఓటీటీ వేదికగా డిసెంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. డిసెంబర్ 21 అంటే ఈ రోజు మనకు సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ పెడుతున్నారు ఆహా వాళ్ళు. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి జాక్ రియాన్. ఈ వెబ్ సిరీస్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది ఈ వెబ్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసి ది టీచర్. ఇందులో అమలాపాల్ గారు అయితే ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇది తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తారా వర్సెస్ బిలాల్. ఇది హిందీ మూవీ. ఇది నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కడాయ్ పోమా. ఇది తమిళ్ మూవీ. తమిళ్ ఆహా ఓటీటీ వేదికగా మనకు డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి జయ 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 హే. ఇది మలయాళం మూవీ. మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ వేదికగా డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మన తెలుగులో కూడా ఉంటుంది లాంగ్వేజ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కాట్మాండు సీజన్ 2. ఇది హిందీ వెబ్ సిరీస్. ఇది సోనీలీ ఓటీటీ వేదికగా మనకు డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవ్బోతుంది. నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ సీజన్ 2. ఇది హిందీ వెబ్ సిరీసు. మనకు G5 ఓటీటీ వేదికగా డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. లాంగ్వేజ్ వచ్చేసి ఓన్లీ హిందీలోనే అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఖాళీ. ఇది తమిళ్ మూవీ. ఇది మనకు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇది G5 ఓటీటీ వేదికగా మనకు డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ మూవీ. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి అల్లర్ నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం. ఈ మూవీ థియేటర్లో అంతగా ఆడలేదు. ఇప్పుడు మనకు ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీలో తప్పకుండా చూడండి. మనకు G5 ఓటీటీ వేదికగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం మూవీ డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టాప్ గన్ మావెరిక్. ఈ మూవీ మనకు డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇది తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో. ఈ మూవీ ఇంతవరకు అయితే అమెజాన్ ప్రైమ్లో రెంట్ రూపంలో ఉండే. డిసెంబర్ 26 నుంచి ప్రీమియం అవ్వబోతుంది మనకు అమెజాన్ ప్రైమ్లో. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వారంలో ఓటీటీలో మరియు థియేటర్లో విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.